పార్టీ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా సెంటు స్థలాన్ని పేదలకు సొంత ఇంటికల నెరవేర్చడానికి సొంత ఇంటిని ఇవ్వడం కోసం ఒక సెంటు జాగాని ఇచ్చి అందులో 120,000 రూపాయలు డబ్బులు ఇచ్చి ఇల్లు కట్టిస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి ఇస్తా ఉన్న సెంటు స్థలము అందులో ఇండ్లు మనం సంసారం చేయడానిక సచిపోయినాక బూడ్చడానిక అని చెప్పి చంద్రబాబు నాయుడు మాట్లాడిన అప్రజాస్వామికమైన మాటలకు విరుద్ధంగా ఆ మాటలను వెనక్కి తీసుకోవాలి. పేదవారిని కించపరిచే విధంగా మీరు మాట్లాడకూడదు. పెత్తందారి బూర్జువా వ్యవస్థలో మాట్లాడే మాటల నుంచి మీరు బయటికి రాండి. మీ దర్బార్లో నుంచి బయటికి రాండి. పేదవాళ్ళ పట్ల మానవతా విలువలతో గౌరవంగా ప్రవర్తించే మాటలను మాట్లాడండి అని చెప్పడమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం. అందుకే జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా చెప్తున్నాడు, పెత్తందారులకు పేదవారికి మధ్య ఈ యుద్ధం జరుగుతూ ఉంది. పేదవారి పక్షాన మేమున్నాం, పెత్తందారుల పక్షాన తెలుగుదేశం పార్టీ ఉంది. ఉంది అని చెప్పడానికి పెత్తందారుల పెత్తనం చేసేవారి వైపున తెలుగుదేశం పార్టీ ఉందని చెప్పడానికి ఏకైక కారణం సెంటు జాగా పేదవారికి ఇస్తే ఆ ఇల్లు సంసారం చేయడానికి కాదు, సస్తే బుడ్చడానికి. అంటే మీ దర్బార్ ఏమిటి, నీ పెత్తనం ఏమిటి, నీ గొప్పతనం ఏమిటి? బూర్జువా వ్యవస్థలో నుంచి వచ్చిన మాటలు కాదా ఇవి? సొంత ఇల్లు లేక బాడిగిళ్లలో నిరాశ్రయులున్నటువంటి పేదవారికి సొంత గూడు కల్పిస్తూ ఉండే క్రమంలో ఆ ప్రభుత్వాన్ని అభినందించాల్సినటువంటి ప్రతిపక్ష పార్టీ నాయకుడు సెంటు జాగాను అవమానపరిచే విధంగా, పేదవారి యొక్క జీవితాలను అవమానపరిచే విధంగా మాట్లాడే ఈ మాటలు మంచిది కాదు. ప్రజాస్వామ్యంలో పేదవారిని, మధ్యరతి కుటుంబీకులను, ధనవంతులు అందరినీ సమానంగా గౌరవించగలిగిన స్థితికి రాజకీయ వర్గాలు ఉండాలి అని చెప్పడం కోసమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి మాటలకు నిరసనగా బైక్ ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నాం.
మేము ఇవన్నీ చేస్తూ ఉండేది చంద్రబాబు నాయుడుకు బుద్ధి రావాలని, ఇవన్నీ మేము చేస్తూ ఉండేది ఏ రాజకీయ పార్టీలైనా పేదవాళ్ళను అవమానించొద్దని, ఇవన్నీ మేము నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉండేది పేదవారి పక్షాన నిలబడి వారిని బ్రతికించడానికి, వారిని గౌరవించడానికి.